Hello friends, I am Obla from Srinivasulu. Ikkada I anedi subject, was anedi verb. I was anedanni oka sentence ga pilustam. Deenni 6 types ela raayal anedi ee video lo chuddam. P ante positive sentence, PI ante positive interrogative sentence, PWH ante positive WH sentence, N ante negative sentence, NI ante negative interrogative sentence. NWH అంటే నెగిటివ్ WH సెంటెన్స్. ఇక్కడ ఐ వాజ్ ఈ రెండింటిని తిరగ చెప్పండి, అంటే వాజ్ ఇక్కడ రాయండి, ఐని ఇక్కడ రాయండి, వాజ్ ఐ. దీన్ని పాజిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ అంటారు. ఇక్కడ వై అనే WH వర్డ్ రాద్దాం, వై అనే WH వర్డ్ రాద్దాం. రాసిన తర్వాత ఈ రెండింటిని ఇక్కడ కలుపుదాం, వై వాజ్ ఐ. ఓకే, దీన్ని పాజిటివ్ WH సెంటెన్స్ అంటారు. నెక్స్ట్ నెగిటివ్, నెగిటివ్ కావాలంటే పాజిటివ్లో ఏముంది, ఐ వాజ్, దానికి నాట్ అనే నెగిటివ్ గుర్తుని నెగిటివ్ వర్డ్ని కలిపితే సరిపోతుంది, ఐ వాజ్ నాట్. మళ్ళీ ఈ రెండింటినే తిరగదిప్పండి, అంటే దీన్ని ఇక్కడ రాయండి, దీన్ని ఇక్కడ రాయండి, ఇది మాత్రం యాజ్ ఇట్ ఈజ్ దించుదాం, వాజ్ ఐ నాట్. దీన్ని నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ అంటారు. నెక్స్ట్ వై అనే WH వర్డ్ రాద్దాం. వై అనే WH వర్డ్ రాసి వీటిని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కలుపుదాం, వై వాజ్ ఐ నాట్. దీన్ని నెగిటివ్ WH సెంటెన్స్ అంటారు. నెక్స్ట్ వీటిని మనం తెలుగులో రాద్దాం. ఐ అంటే నేను, వాజ్ అంటే ఉన్నాను, అంటే గతంలో అని అర్థం. వాజ్ అంటే గతంలో ఉండటం అని అర్థం. నెక్స్ట్ వాజ్ ఐ అంటే నేను ఉన్నానా. నెక్స్ట్ వై వాజ్ ఐ అంటే నేను, వై అంటే ఎందుకు, వజ్ అంటే ఉన్నాను. నెక్స్ట్ నెగిటివ్ చూద్దాం. నెగిటివ్లో ఐ అంటే నేను, వజ్ నాట్ అంటే లేను. నెక్స్ట్ వజ్ ఐ నాట్ అంటే నేను లేనా, నేను లేనా. నెక్స్ట్ నెగిటివ్ WH సెంటెన్స్కి వచ్చేసరికి వై వజ్ ఐ నాట్ అంటే నేను ఎందుకు లేను, నేను ఎందుకు లేను. ఓకే, ఇక్కడ వాజ్ అనే దాన్ని మనం మెయిన్ వెర్బ్ అని గుర్తుపెట్టుకోండి. సబ్జెక్టు వెర్బ్ గురించి తెలుసుకుంటే మనం చక్కగా ఇంగ్లీష్ మాట్లాడచ్చు, సొంతగా రాయవచ్చు. మీరు ఇదే మోడల్లో ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. నమస్తే.